ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యంగా గత 35-40 రోజుల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, వాటికి సంబంధించి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కేడర్ మీద జరుగుతున్నటువంటి భౌతిక దాడులు, అలాగే ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలకి గురి చేసే విధంగా జరుగుతున్నటువంటి పద్ధతుల్ని అన్నింటినీ కూడాను మొత్తం డిస్కస్ చేయటం, దానికి తగిన విధంగా ఆ పద్ధతుల్ని ఎలా ఆపాలి అనే విధంగా గవర్నమెంట్కి తెలియచెప్పాలి గట్టిగా. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మొత్తం అంతా కూడాను వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. అన్ని పార్టీలు రాజకీయాలకి దాటుకొని వీటన్నిటినీ కూడాను ఎవరు కూడాను సభ్య సమాజంలో ఇలాంటి పనులని తప్పనిసరిగా గర్హించాలి, వీటిని ఎటువంటి పరిస్థితుల్లో వీటిని ఆపు చేయాలి అనేటటువంటి మెసేజ్ ఇవ్వటం జరిగింది. సో మీరు ముఖ్యంగా చూస్తే ఈ నెల రోజుల కార్యక్రమంలో హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు వీటన్నిటికీ సంబంధించి పార్లమెంట్లో మేము వీటన్నిటినీ కూడా లేవనెత్తాలి అని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు ఈరోజు జరిగింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ పార్టీ ఎంత స్ట్రాంగ్గా 15 సంవత్సరాల నుంచి ఒక పద్ధతిగా ఒక విధి విధానంతో పనిచేస్తూ ఉంది. సో ఆ విధానాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి, వీటిని డిస్టర్బ్ చేసే విధంగా ఎవరు చేయాలనుకున్నా కానీ అవన్నీ అయ్యే పరిస్థితి కాదు. పార్టీ పటిష్టంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, కేడర్కి అంతా కూడాను భరోసా ఇచ్చే విధంగా మా నాయకత్వం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈ కూటమి కానీ లేకుంటే తెలుగుదేశం ప్రభుత్వంగా కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవద్దు అనేసి మళ్ళా మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వీటిని అనవసరంగా వీటన్నిటిని మళ్ళా ఇప్పుడు ఇవన్నీ కూడాను ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యంలో ఇది జరగనీయకూడదు, వీటిని ఆపాలి అనేటటువంటి దీన్ని మేము పార్టీ తరఫు నుంచి మా నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము అన్ని ఎస్పెషల్లీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి ఘటనల వల్ల ప్రజల్లో విపరీతంగా ఒక నెగటివ్ ఒక భయాందోళన వస్తున్నాయి. ఇప్పుడు నిన్న చూస్తే వినుకొండలో జరిగినటువంటి హత్య, అది చూస్తే మీరు అంతకుముందు దాళ్ళు, అలాగే మిథున్ రెడ్డి గారి ఇంటి మీద, రెడ్డేప్ప గారి ఇంటి మీద చేసినటువంటి రాళ్ళు, ఈ దాడులు ఇవన్నీ కూడాను ఖచ్చితంగా మనుషుల్లో ఒక రకమైనటువంటి ఒక భయాందోళనకు వచ్చేస్తున్నాయి. సో కాబట్టి తప్పనిసరిగా వీటిని ఇమీడియట్గా లా అండ్ ఆర్డర్ ఫుల్ కంట్రోల్లో తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను ఒకటి కోరుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా మీరు మీ క్యాడర్కి మీ టీమ్స్కి అన్నిటికి కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేయాలి, తప్పనిసరిగా ఇలాంటి దాడులన్నింటినీ ఆపించాలి. ఇది ఖచ్చితంగా నేను పర్సనల్గాను అలాగే మా పార్టీ తరఫున కూడాను మేము ఇది రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే పార్టీ తరఫు నుంచి, మా వైసీపీ పార్టీ తరఫు నుంచి కూడాను ఇప్పుడు మేము కూడా ఒక స్ట్రాంగ్ మేము ప్రొటెస్ట్ తీసుకోకపోతే, ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వకపోతే ఇలాంటి పోరాటాలు మేము ఒక పోరాట స్ఫూర్తితోటి కనుక ఇలాంటి ఇష్యూస్ని కనుక ఆపకపోతే ఖచ్చితంగా ఇదంతా కూడాను తప్పనిసరిగా దారుణాలు ఇంకా జరుగుతాయి, వీటికి అన్నిటికీ అడ్డుకట్ట వేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు రేపు సోమవారం నుంచి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. సో అందులో కూడా తప్పనిసరిగా పార్టీ తరఫున మేమందరం కూడాను నిరసన తెలియజేయాలి అని చెప్పేసి పార్టీ తరఫు నుంచి డిసిషన్ తీసుకుంటున్నాం. అలాగే మంగళవారం నాడు ఎంపీలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే ముఖ్యమైన నాయకులందరూ కూడాను ఢిల్లీ చేరుకుంటాం. ఢిల్లీలో కూడా తప్పనిసరిగా బుధవారం దానికి సంబంధించి పార్లమెంట్లో, బోత్ రాజ్యసభ, లోక్సభలో, అలాగే మనకి జంతర్ మంతర్ కానీ లేకపోతే మిగతా చోట్ల ఎక్కడైతే పాజిబిలిటీ ఉంటాయో అక్కడ తప్పనిసరిగా కామన్ ప్లాట్ఫామ్ మీద దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ యొక్క ఈ యొక్క జరుగుతున్నటువంటి అకృత్యాలన్నింటినీ కూడాను ఎటువంటి పరిస్థితుల్లో ఆపవలసినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడాను మేము తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు లాస్ట్ 30-35 డేస్ జరిగినటువంటి గలాటాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడాను ఒక ఫోటో గ్యాలరీ గాను అలాగే కంప్లీట్గా వీడియోస్ ద్వారాను ఏమేమైతే ఇవన్నీ జరిగినాయో వీటన్నిటినీ కూడాను దేశ ప్రజలందరికీ కూడాను తెలియజేసే విధంగా మేమంతా కూడాను తెలియజెప్పాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అలాగే రాష్ట్రపతి గారిని, ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంమంత్రి గారిని వాళ్ళందరినీ అపాయింట్మెంట్స్ కోరటం జరిగింది. తప్పనిసరిగా మేము ఖచ్చితంగా ఈ ఇష్యూస్ని అన్నింటినీ కూడాను వాళ్ళకి కన్వే చేసి ది ఇంపార్టెన్స్ యాక్చువల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో ఏ రకమైనటువంటి భౌతిక దాడులు జరుగుతున్నాయో వాటిని ఆపాల్సినటువంటి ఇంపార్టెన్స్ని మేము తెలియజెప్పేదానికి కూడాను చేస్తూ ఉన్నాం. అధికారంలో అందరం ఎవరైనా అధికారంలో ఇప్పుడు మీరున్నారు, రేపు మేము రావచ్చు, ఇంకొకరు రావచ్చు, ఎవరైనా ఉండవచ్చు, కానీ ఎటువంటి పరిస్థితులు ఇలాంటి దాడులను కంటిన్యూ చేయకూడదు, ఆపించాల్సిందే అనేటటువంటి సిచ్యువేషన్ను మనం తెలియజేయాలని చెప్పి గట్టిగా అనుకుంటా ఉన్నాం. అలాగే ఇప్పుడు ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ఏ రకమైనటువంటి విలువ మనం ఏ రకమైన విలువల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో దీన్ని తప్పనిసరిగా మేమంటే మేము 5 సంవత్సరాలు చేసి మా ప్రభుత్వం నడిచినప్పుడు ఎలా ఉన్నాం అనేది కూడా మేము ఢిల్లీలో చూపించబోతూ ఉన్నాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన 30 డేస్లోనే ఎందుకు ఇంత అంటే దాన్ని అర్థం కాని రూపంలో ఇంత దాన్ని ద్వేషంతో, వేహ్యభావంతో ఎందుకు అట్లా చేసుకుంటున్నాం అనేది మీరు ఆపించాల్సినటువంటి విషయం ఉంది అనే దాన్ని కూడాను మొత్తం తెలియజెప్తా ఉన్నాం. అలాగే ఇప్పుడు మేము చేయబోయే ఈ యొక్క ఈ ధర్నా కార్యక్రమానికి మేము అన్ని రాజకీయ పార్టీలని అందరినీ కూడాను ఇన్వైట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ఢిల్లీలో దీన్ని ఒక పెద్ద ఈవెంట్గా మేము ఎలివేట్ చేయబోతూ ఉన్నాం. అలాగే ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడాను ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇవి ప్రజాస్వామ్యం మీద మనం ఒక దెబ్బగా దీన్ని పరిగణించాలి అనేటటువంటి ఆ విషయాన్ని మనం దేశానికి కూడాను తెలియజెప్పాలి. మన వాళ్ళందరూ కూడాను ఇక్కడ కూడాను అందరూ కూడాను మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ అటాక్స్ దీన్ని ఒక డిఫరెంట్ లెవెల్లో పొలిటికల్గా తీసుకెళ్తాయి. అండ్ ఖచ్చితంగా ఎవరైనా దెబ్బతిన్న వాళ్ళు ఎవరు కూడాను కూర్చోరు, వాళ్ళు దాన్ని మనసులో పెట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఇష్యూస్ని ఇంతటితోటి ఆపాలి అనేటటువంటి విషయాల్ని మేము తప్పనిసరిగా అన్ని పార్టీలకి, అన్ని రాష్ట్రాల్లో కూడాను ఎన్ని కూడాను కమ్యూనికేట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనుల ఆధారంగా ఆ పార్టీ పరిస్థితులు ఉంటాయి, అవి అందరికీ తెలుసు. సో తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి మేము మళ్ళా ఇంకొకసారి విన్నపం చేసుకుంటా ఉన్నాం. ఇంకా జరిగింది ఇంకా ఇంతటితోటి ఆగే విధంగా అన్ని విధాలుగా మీరు అందరూ కలిసి అందరూ కూడాను పార్టీలో మీరు ప్రభుత్వం తరఫున మీ పార్టీని ఇంటిగ్రేట్ చేసి ఈ ఇష్యూస్ని అన్నింటినీ కూడా స్టాప్ చేసే విధంగా ప్లాన్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నాం. అలాగే లోక్సభలోను, రాజ్యసభలో రెండు చోట్ల కూడాను మేము తప్పనిసరిగా ఈ ఈవెంట్ని, ఈ యొక్క ఇష్యూస్ని ఏవైతే జరుగుతూ ఉన్నాయో వీటన్నిటినీ కూడాను చాలా పెద్ద ఎత్తున మేము ఎలివేట్ చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అండ్ దాని ద్వారా మొత్తం దేశ ప్రజలందరికీ కూడాను ఈ రాష్ట్రంలో ఎన్నికల తదనంతరం అయినటువంటి పరిణామాలన్నింటినీ కూడాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ నోటీస్కి వచ్చే విధంగా తెలియజేయాలనుకుంటున్నాం. అలాగే
ఈ ఈ ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి, నిరసన కార్యక్రమానికి సంబంధించి ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క బాధ్యత అప్పగించాలని చెప్పేసి మా పార్టీ అధ్యక్షులు వారు చెప్పున్నారు. అందరం ఎంపీలంతా ఢిల్లీకి వెళ్ళి వెంటనే ఈ కార్యక్రమంలో నిమగ్నం అవ్వాలని కూడాను జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. సో ఒక క్లారిటీ తోటి ఈ ఉన్నటువంటి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని అన్నింటినీ కూడా ఆపే విధంగా, దేశం మొత్తానికి తెలియజేసే విధంగా, అలాగే తప్పనిసరిగా ఈవెన్ రాష్ట్రపతి పాలన కోరే విధంగా కూడాను మేము తప్పనిసరిగా ఇవి మేము అందరినీ కూడాను ఏకోన్ముఖం చేసి ఈ ఇష్యూస్ మీద ఒక కంప్లీట్గా దేశం మొత్తం కూడా తెలిసే విధంగా చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. మా నాయకులు ఈరోజు మీటింగ్ అంతా కూడా డీటెయిల్డ్గా అందరినీ కూడా చెప్పడం జరిగింది. తద్వారా మేము ఆశిస్తున్నాం ప్రజల్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేయాలి, దాడులను వెంటనే ఆపాలని చెప్పేసి కోరుకుంటాం. అంటే ప్రతి మనిషికి వాళ్ళ వాళ్ళ గుండెకి తెలుసు మనం చేస్తున్న మంచి కరెక్ట్గా పని కరెక్ట్గా ఉందా లేదనేది. తప్పనిసరిగా ఇప్పుడు వినుకొండ విషయమే మనం తీసుకున్నా కానీ ఇంకా మిగతా చాలా అవి కావాలని చెప్పేసి ఒక అటాక్గా వచ్చిన విధంగా మాత్రం పార్టీకి భిన్నంగా నేను పర్సనల్గా చూసి ఆలోచించి నాకు అక్కడ రషీద్ కూడా నాకు తెలుసు. యాక్చువల్గా ఆ పిల్లగాడు చాలా సౌమ్యుడు, సిస్టమేటిక్గా ఉంటాడు, కాదు పార్టీ మనిషి. అతన్ని కావాలని చెప్పేసి బెదరేసి వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తాను, ఇది ఒక రాజకీయంగా చేసేటటువంటి విషయం అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, దేశం అవి ముఖ్యం మనకి. అందులో మనం అందరం ఒక టెంపరీ పీపుల్. మనం కొన్ని రోజులు ఉంటాం, ఒకళ్ళు ఉంటాం, ఈరోజు మళ్ళీ రేపు ఇంకొకళ్ళు వచ్చేస్తాం, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తాం. మంచి చేసి అందరు ప్రజలు మనల్ని పొందితే కంటిన్యూ చేస్తాం. బట్ చేసే ప్రతి దాంట్లో కూడాను ధర్మంగా ఉండాలి. సో ఇదైతే ఖచ్చితంగా నేను చెప్తున్నాను తప్పుగా నడుస్తూ ఉన్నటువంటి విషయం అయితే నాకు అనిపిస్తా ఉంది. యాజ్ ఐ టోల్డ్ యూ, వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ ఎవ్రీ వన్స్ సపోర్ట్ ఇన్ దిస్ ఎండీవర్. వీఆర్ ఆల్ ద పార్టీస్, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యాక్చువల్లీ ఎవ్రీ పార్టీ, you know, is going to be, including BJP, we are going to invite them and come and see and visit our gallery and see what's happening there. And if you see some of the video clips, you know, it's cruel actually, some of those things, whoever, whichever party. BJP state president దీని మీద ఆల్రెడీ రెస్పాండ్ అయింది, ఒకసారి జగన్ గారు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ భువన్ రెడ్డి గారు కామెంట్ చేశారు. అంటే ఆత్మ విమర్శన దేనికోసం? అంటే మీ హయాంలో జరిగిన విషయాల మీద ఆత్మ పరిశీలన చేసి. ఖచ్చితంగా ఎవరి హయాంలో జరిగినా కూడా, ఎవరి హయాంలో జరిగినా తప్పు తప్పే కదా. నిజంగా ఏదైనా ఉంటే ఖచ్చితంగా రావా, అట్లాంటి వాటిని ఎవరు గర్హించకూడదు. ఇలాంటి ఇష్యూస్ అంతా కూడాను మనం తప్పనిసరిగా వీటిని స్టాప్ చేయాల్సినటువంటి అవసరం. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ హూ ఈజ్ పార్ట్ ఆఫ్ అలయన్స్ ఆర్ ఎట్, వీఆర్ గోయింగ్ అరౌండ్ ధర్మ. సో హుచ్ ఎవర్ ఐఎమ్ ష్యూర్ యు నో పీపుల్ హ్యావ్ టు ఈవెన్చువల్లీ సపోర్ట్ ధర్మ. థ్యాంక్ యూ.